ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు కదండి, ప్రమాణ స్వీకారం చేసి కొన్ని హామీలు అయితే ఇచ్చాడు ఈ విధంగా చేస్తాను అని చెప్పేసి, ఈ హామీలు అనేవి చేస్తాడని మీకు నమ్మకం ఉందా? చేస్తాడని నమ్మకం ఉందా అంటే ఆల్రెడీ సైన్ పెట్టేశాడు కదా మేడం, ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఫైల్ మీద సంతకం పెట్టాడు, జనవరి నుంచి అమల్లోకి రావచ్చు. చేస్తాడు అని అంటే పక్క, అందులో కొన్ని స్టూడెంట్స్కి కానీ ఇంకే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, ఎంతవరకు ఎంతమందికి ఉపయోగపడతాయి అనేది చెప్పలేము కానీ ఖచ్చితంగా చేస్తాం. ఆల్రెడీ అమలు అయిపోయినట్టే, సంతకం పెడితే అయిపోయినట్టే కదా. ఇంకోటి ఏంటి, నుంచి అమల్లోకి రావచ్చు పక్క. ఇంకోటి ఏంటంటే మనకి కాంగ్రెస్ లో చాలా మంది అభ్యర్థులు సీఎం అవ్వచ్చు అని చెప్పి విన్నాము, కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు రావడం కరెక్టేనా లేకుంటే వేరే వాళ్ళు వచ్చింటే బాగుండేదని మీకు ఏమైనా అనిపిస్తుంది? అంటే సీనియారిటీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ తరఫున, ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారిని సీఎంగా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సీనియారిటీ వేరు, దాని సీనియారిటీ కాకుండా కొంచెం అంటే నాయకత్వ విలువలు కానీ, అంటే మిగిలిన నాయకులకు లేవని కాదు, నా ఉద్దేశం ఏంటంటే అన్ని రకాలుగా ఆయన అర్హుడు అనేది నా ఉద్దేశం మాత్రమే కాదు, అంటే నాకుంది నా ఆలోచన, అందరికీ కూడా అదే ఉంది కాబట్టి ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక 5 ఇయర్స్ సీఎంగా ఉంటారని ఉందా, లేకుంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే కొట్టుకొని కొట్టుకొని చచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆ క్వశ్చన్ మీకు ఎందుకు అడగాలనిపించింది మేడం? అంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, అంటే మళ్ళీ వేరొకరికి ఏమన్నా సీఎం అవ్వాలని ఉండొచ్చు కదా దాని బట్టి. అలా ఉండే ఛాన్స్ ఉంటే ఆల్రెడీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి, ఈ రోజు 4th డే అనుకుంటా, 3వ రోజు 4వ రోజు, ఈ 3 రోజులు కానీ ఈ 2 రోజులు కానీ చాలు, మీరు అన్నట్టు గొడవ అయ్యే పరిస్థితే ఉంటే, అంతర్గతంగా ఏదైనా జరగాలనుకుంటే ఈ 2 రోజుల్లో జరిగేది, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఆయన్ని సీఎంగా సెలెక్ట్ చేసుకోవడానికి మాక్సిమం లీడర్స్ అంతా సపోర్ట్ ఇచ్చారు కాబట్టే కదా హైకమాండ్ అతనికి ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు సీతక్క మొన్నటి వరకు పాలిటిక్స్ లో చాలా ఫామ్ లో ఉన్నారు, సీతక్క సీఎం అయి ఉంటే ఏ విధంగా ఉండేదని మీరు అనుకుంటున్నారు? ఆమె ఎలిజిబుల్ క్యాండిడేటే, తను మాత్రమే కాదు, సీతక్క మాత్రమే కాదు, బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ, ఆయన అయితే ఇంకా చాలా సీనియర్ నాయకుడు, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో కూడా మినిస్టర్గా చేసిండు, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉన్నా కూడా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు ఆయన చేసిన కృషి, ఆయనకున్న పేరు కానీ, ఆయన కష్టపడ్డాడు పార్టీ కోసం కూడా, మన టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన దగ్గర నుంచి కూడా, కాంగ్రెస్ని ఫామ్లోకి తీసుకొచ్చింది కూడా రేవంత్ రెడ్డి, ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఈ విషయమే కాబట్టి. ఇంకా ఆయన కూడా, ఆయన అయితే కొంచెం సమర్థవంతంగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా అభివృద్ధి పనులు చేయాలన్నా ఏదన్నా సమర్థవంతంగా తెలివిగా అన్ని చూసుకోగలిగే సత్తా ఆయనకు ఉందనే నమ్మకంతోనే ఆయనను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే పబ్లిక్ అయితే చెప్పలే కదా రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయండి, రేవంత్ రెడ్డి గారిని చేయండి అని అయితే పబ్లిక్ అయితే అనలే కదా. క్యాబినెట్ వాళ్ళు పార్టీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయడం ఒకటి, హైకమాండ్ వాళ్ళ ఆలోచన, మెజారిటీ ఎక్కడ ఉంటే హైకమాండ్ అది సపోర్ట్ చేస్తుంది కదా, అంతే కదా. సార్ ఇంకో విషయం ఏంటంటే మనకి బిఆర్ఎస్ పార్టీ అనేది కేవలం హైదరాబాద్ లోనే వచ్చింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, విలేజెస్ లో రాలేదు అని అంటున్నారు, విలేజెస్ లో రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? విలేజెస్ లో రాకపోవడానికి కారణం ఏమైందంటే, ఇప్పుడు రైతు బంధు అనేది ఒకటి పెట్టారు, ఆ రైతు బంధు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు రావడం, ఎకరము అరెకరం ఉన్న రైతులకి రైతు బంధు రావటం, దీనివల్ల నష్టం ఎవరికి లాభం ఎవరికి, కేసీఆర్ తన సొంత డబ్బులు లేకపోతే తన ఇంట్లో నుంచి అయితే ఏం తెచ్చిస్తలేడు కదా, పబ్లిక్ డబ్బు కదా, ప్రజాధనమే కదా, మరి ఆ ప్రజాధనము ఎంతవరకు దుర్వినియోగం అవుతుంది? అర్హులైన వాళ్ళకి ఇస్తే పర్లేదు, అందరికీ ఇస్తే అది అప్పుల గుప్ప కాకపోతే ఏమైందండి? ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ అనేది సంవత్సరానికి 100,000 కోట్లు అలాంటిది, ఇప్పుడు ఆయన వచ్చి 9.5 సంవత్సరాలు, సరే 9 సంవత్సరాల నుంచి 9 లక్షల కోట్లు, అది కాక మీది నుంచి మళ్ళీ 5 లక్షల కోట్లు అప్పు, ఆయన ఓడిపోవడానికి కారణం ఇదొకటి, ఇదొక్కటే కాదు ఇలాంటివి, కాళేశ్వరం ప్రాజెక్టు అటర్ ఫ్లాప్, పేద రైతులకి వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి 3 ఎకరాల భూమి ఇస్తాను, చేయలేదు, అలాంటివి చాలా ఉన్నాయి ఆయన చేసిన పొరపాట్లు, అవన్నీ ఆయన ఓటమికి కారణం అనుకోవచ్చు పక్క. ఇంకా హైదరాబాద్లో గెలిచినంటే యాక్చువల్లీ ఈ హైదరాబాద్లో ఉన్న కాన్స్టిట్యున్సీలు కూడా గెలిచాడనే నమ్మకం ఎవరికి లేదు, కాకపోతే అది ఎట్లనో అడ్డిమార్గుడ్డు అన్నట్టు అభిమానంతో గెలిపించుండొచ్చు, అది
మాక్సిమం అంతే. కానీ కేసీఆర్ కి అసలు అభిమానం చెప్పాలంటే తెలంగాణ జిల్లాల్లో పల్లెటూళ్ళలోనే ఉంటది ఆయనకు అభిమాన, ఆయన మీద అభిమానం ఏదైనా ఉంటే. అలాంటి చోటే ఆయన ఓడిపోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రకమైన వ్యతిరేకత ఎలాంటి అసంతృప్తి ఉందనేది మీకు అర్థం చేసుకోవచ్చు.